కిరణ్ గారు ఇంకా డిపిఆర్ రెడీ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా ముందుకెళ్తుంది అని చెప్పారు. కాకపోతే ఈ లోపే ఒకటో దశ పనులు రెండో దశ పనులు అన్నటువంటిది అంటే ఎక్కడో మిస్ అయ్యింది, ప్రజల్ని మీరు భయపెడుతున్నారు సరైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా అనేది విపక్షాల మాట. డిపిఆర్ ఏ రెడీ అవ్వకుండా రెడ్ మార్క్ వేస్తూ వెళ్తున్నారు. సరే ఓకే మేడం, ఇప్పుడు వారికి విటలన్న గాని మన శ్రీరాణ గాని ఇద్దరికి చెప్పేది ఏంటంటే మూసీ విషయంలో మా ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమన్నారు, అక్కడ మూసీని మనం సుందరీకరణ కాదు దాన్ని రీజనరేషన్ చేయాలి, చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది పారిశ్రామికంగా కానీ లేకపోతే ఇంకా ఏ రకంగా వంట పంటలు పండడానికి కానీ సరైన క్వాలిటీ పంటలు రావడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది, దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. గతంలో ఏం జరిగింది అనేది చర్చ అనవసరం, ఇప్పుడు ఏం చేయాలనేది అవసరం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీలో ఒక నది, చాలా దేశాల్లో సిటీలో మధ్య నుంచి పోయే నదులు చాలా తక్కువ ఉంటాయి, సో అది మనకున్నది దాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకుంటే టూరిజం గానీ ఏ విధంగా గానీ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని చేయాలనేది ఒక తలంపుతోటి మిగతా రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అది కూడా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ గతంలో ఎప్పుడు లేని విధంగా దేశంలోనే ఒక పెద్ద కొత్త నగరంగా ఒక ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చినాం. ఇవన్నీ ఫోర్త్ ఫ్యూచర్ సిటీ గానీ ఫోర్త్ సిటీ గానీ ఇక్కడున్న హైదరాబాద్ ఓల్డ్ సిటీ అన్నిటిని కలిపి ఈ మూసీని కలిపి మేము ఖచ్చితంగా ప్రక్షాళన గానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి అభివృద్ధి చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. దానికోసం లక్ష అయినా లక్ష వేల కోట్లైనా మొత్తం హైదరాబాద్ ని, హైదరాబాద్ అంటే మూసీ ఒక్కటే కాదు ఆల్ హైదరాబాద్ విషయంలో అసలు ఎవరికి క్లారిటీ లేదేమో అని అనిపిస్తుంది. ఒకసారి అయినా కాకపోయినా అని అంటారు మళ్ళీ అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా వినండి, సుందరీకరణ అని మీరే అంటారు, సుందరీకరణ కాదు ఇది పునరుజ్జీవం అని చెప్పేసి మీరే అంటారు. అంటే ఏటి క్లారిటీ అనేది ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అనేది ప్రజలది క్వశ్చన్. ప్రతిపక్షాలకి క్లారిటీ మిస్ అవుతుంది కానీ మిగతా వాళ్ళందరికి క్లారిటీ ఉంది. ఒకటే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే హైదరాబాద్ ని దేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడానికి మూసీ కూడా పనికొస్తుంది. దాంతో పాటు ఫోర్త్ సిటీ అని కొత్తగా వచ్చిన ఫోర్త్ సిటీ పాటు మొత్తం హైదరాబాద్ ని డెవలప్ చేయడానికి మేము ముందు కట్టుబడి ఉన్నాం అని తెలియజేయడానికి ఒక స్టేట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇంతసేపు డిపిఆర్ రాలేదు అది రాలేదు ప్రతిపక్షాలకు చెప్పాలి ప్రజా సంఘాన్ని గుసబెట్టాలంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కమిటీ వేద్దాం దాంట్లో బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఇంకా ప్రజా సంఘాల వాళ్ళు అందరం కూర్చొని చర్చిద్దాం దాంట్లో ఏం చేయాలి ఎటు పోవాలని. ఇప్పుడు అందరికి మీరు మాట్లాడుతున్నారు మీరు ఒకటే మూసీ చేయొద్దు చేయొద్దు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు రండి సలహాలు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో ఇంకేదైనా కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఏం చేయాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి దాన్ని బట్టి ముందుకు పోతామని చెప్పి ఒక 10 మార్లు వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. కానీ అది పట్టించుకోకుండా ఊరికే అక్కడ పోయి ధర్నాలు చేస్తాం మేము వాళ్ళకి మూసి చేస్తే పని ఊకము ఇంకేదో చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఆల్రెడీ ఒకటి అక్కడ మొత్తం కలిపి కూడా 16,000 ఇంట్లో సంథింగ్ అక్కడ కబ్జా చేసినవి ఇంకేదో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దానికి అసలు లెక్క ఇప్పుడు ఒక లెక్క తీస్తేనే కదా ఎంత మంది ఏం చేయాలి ఎట్లా పోవాలనే ఒక డిపిఆర్ వస్తుంది. ఏమి లేకుండా డిపిఆర్ ఎట్లా చేస్తారు ఒక ఇప్పుడు అందుకే మేడం మీ ప్రాజెక్టు ను బట్టి ఎంత మందిని తరలించాలి ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సినటువంటిది ఉంది ఆ లెక్క అనేది ఉంటుంది. ముందు వీళ్ళని తరలించిన తర్వాత ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్ వేసుకుంటామంటారా డీటెయిల్డ్ ప్రాజెక్టు డిజైన్? మేడం ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే అక్కడ ఏముందో ఏం లేదో మాకే అవగాహన లేకుండా మాకు ఇప్పుడు అవగాహన కోసం అధికారులు పనిచేస్తున్నారు అక్కడ ఎంత మంది ఉన్నారు పనిచేస్తారు. ఇంకోటి ఎప్పటికప్పుడు వచ్చిన ఆ లెక్కల ప్రకారం వాటికి పునరావాసం కల్పిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. చెక్కు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ వ్యాపార లోన్ ఇస్తారు 2 లక్షల రూపాయలు చెక్కు తీసుకున్నారు ఇమీడియట్ ఖర్చుల కోసం 25 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఏమైనా ప్రతిపక్షాన్ని తిట్టిపోయడానికి మాత్రమే కాన్సన్ట్రేటెడ్ చేసి తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అవసరమే లేదు. దాని గురించి పట్టించుకోరు ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజలు ఏం తీసుకున్నారు. గతంలో ఎవరైతే ప్రభుత్వాన్ని తిట్టిన ప్రజలు ఉన్నారో వాళ్ళే సెక్రటేరియట్ కి వచ్చి మొన్న సీతక్క చేతుల మీదుగా చెక్కులు తీసుకొని పోయినారు. అవి మీకు గణపడదు. సూచకంగా చెప్పిండు ఒక మీకు డిపిఆర్ వచ్చినప్పుడు దాంట్లో ఎంత ఫండ్ పెడుతున్నాం ఏందనేది చెప్పకుండా అసెంబ్లీలో చర్చ లేకుండా ఊరికే ఫండ్స్ కేటాయించే పరిస్థితి ఉండదమ్మా. అంటే సభా వేదికల్లో ఈ అనౌన్స్మెంట్ ఎందుకు అంటే 150 కానివ్వండి 1000 కోట్ల అనౌన్స్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఎంతైనా పెట్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము డబ్బులు ఎట్లా తీసుకోవాలనేది శ్రీనివాస్ గారు
ముఖ్యమంత్రి గారికి నది ఏడుందో సముద్రం ఏడుందో తెలియదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన దౌర్భాగ్యమైన పరిస్థితి, మనమందరి ముఖ్యమంత్రి ఆయనకు సముద్రం ఉందా నది ఉందా తెలియదు. ఒకటి, ఈరోజు బడ్జెట్ మిత్రుడు మాట్లాడుతాడు 1900 కోట్లు బడ్జెట్లో పెట్టినావు నువ్వు. నువ్వు బడ్జెట్ అంటే అది వేరా ఏమన్నా? అది కాదా? ఎడ్యుకేషన్ కాదు. ఒక నిమిషం మొత్తం ఆదు, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడితే ఇక అరుస్తుంది. ఈరోజు ఒకటి అయిపోయింది, రెండో విషయం టూరిజం కావాలనే ప్రతిపక్షాలు ఇప్పుడు అక్కడ ఫ్రీ క్లారిటీతో రాకుండానే 150,000 ఒక్క బెడ్రూమ్ కూడా కట్టకుండా.